హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్స్ విత్ పద్మజ. ఇదైతే నిఖిల్ది 7th బర్త్డే లాగ్ అండి. సో నైట్ కేక్ కటింగ్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. లాస్ట్ వీడియోకి ఇంత మంచి రెస్పాండ్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాచ్ అవర్ డ్యూరేషన్ మినిమం 5 మినిట్స్ ఉంది. అండ్ ఈ వీడియో కూడా చాలా ప్లెజెంట్గా పీస్గా ఉండిద్ది. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఫస్ట్ 2 మినిట్స్ వచ్చే పాటికి నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ వీడియో అండ్ మేము దిగిన కొన్ని పిక్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చే పాటికి ట్రెండ్ సెట్లో 3rd ఫ్లోర్లో ఉన్న అన్ని గేమ్స్ అయితే వీడియో షూట్ చేశాను. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. అండ్ మన ఛానల్లో లాక్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇయర్ వదిన వాళ్ళు వచ్చారు కదా, సో అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నిఖిల్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడండి. అండ్ మేము మార్నింగ్ టు ఈవినింగ్ కొన్ని పిక్స్ దిగాము. సో ఆ పిక్స్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. అండ్ పిల్లలిద్దరిని అండ్ అలాగే వదిన వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని ట్రెండ్ సెట్లో ఉన్న గేమ్స్కి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి బయటకు వెళ్ళాము. ఇంకా ఆ రోజు ఈవినింగే వదిన వాళ్ళకి జర్నీ ఉందండి. సో బస్సులో ఇబ్బంది అయిద్దని చెప్పేసి నైట్ ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ ఏం తీసుకోదలుచుకోలేదు. ఇంట్లోనే చక్కగా టిఫిన్స్ ప్రిపేర్ చేసేసుకొని తినేసాము. అండ్ మార్నింగ్ టు నైట్ దిగిన కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మా ఫ్యామిలీ, డాడీ మమ్మీ వచ్చారు అండ్ అలాగే వదిన వాళ్ళతో అండ్ మామయ్య గారితో అయితే దిగేసాము. అండ్ నేను, మా హస్బెండ్ అండ్ మేము నలుగురం అలా కొన్ని పిక్స్ అయితే దిగామండి. జస్ట్ ఒక స్వీట్ మెమరీలా ఉండిద్ది కదా, సో ఇవన్నీ గ్యాదర్ చేసుకున్నాను. అండ్ మార్నింగ్ లెగ్స్ని మనే పూజ చేసి ఇంట్లో నిఖిల్ వాళ్ళని అయితే టెంపుల్కి పంపించేసాను. అండ్ ఇక్కడైతే నిఖిల్ ఫేవరెట్ ఏంటి అంటే ఇడ్లీ, కారపొడి అండ్ నెయ్య. సో పాప అయితే చట్నీతో తినిద్ది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం బయటకు వెళ్తే 1 రెస్టారెంట్ క్లోజ్లో ఉంది. అంటే నెక్స్ట్ డేనే ఎలక్షన్స్ కదా, సమ్ ఏదో వర్క్ జరుగుతుందని చెప్పారు. అండ్ అక్కడి నుంచి వేరే రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు హెవీ రెయిన్ అండి. ఇంకా ట్రెండ్ సెట్ దగ్గరలో ఉన్న రాజ్ దర్బార్కి అయితే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి, కొంచెం హెవీగా తినొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ అయితే చికెన్ మంచూరియా, చికెన్ ఫింగర్స్ అండ్ అలాగే వదిన మటన్ తినరు, సో అందుకే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము. బటర్ నాన్ అండ్ ఇలా చికెన్ బిర్యానీ వచ్చింది. అంతటితో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ట్రెండ్ సెట్లో ఉన్న ప్లే ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి అయితే వచ్చాము. ఇదైతే ఇంకా ట్రైన్ సెట్లో 3rd ఫ్లోర్లో ఉండిద్దండి. ఇక్కడికి వస్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇయర్కి వన్స్ అన్న నిఖిల్ వాళ్ళని తీసుకుని వస్తాను. అదే నిఖిల్ అండ్ పాప ఉంటే గనక తీసుకురానండి. ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మన కార్డ్స్ ఉంటాయి, 500 నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఎవ్రీ గేమ్కి పక్కన స్క్రీన్ కనిపిస్తుంది కదా కింద రెడ్ వన్, సో అక్కడ కార్డ్ని జస్ట్ మనం ట్యాప్ చేస్తే కనుక ఆ గేమ్ అనేది మనకి రన్ అవుతూ ఉండిద్దండి. సో ఫస్ట్ వచ్చిన వెంటనే ఇక్కడ 4 బైక్స్ ఉన్నాయి. సో ఇంకా నిఖిల్, పాప అండ్ మా వదిన వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఎక్కారు. ఇంకా 4 బాగున్నారు కదా అని చెప్పేసి ఒక స్వీట్ మెమరీగా ఉండిద్ది అని చెప్పేసి అయితే వీడియో తీశాను. ఎంతైనా బాయ్స్కి ఇలాంటి బైక్ గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. దట్టు నిఖిల్కి చాలా ఇష్టం. సో వాడి బర్త్డే రోజు హ్యాపీగా ఉండటమే కదా మనకు కావాలి. సో ఇంకా బైక్ గేమ్ అయితే ఆడిచ్చామండి. ఇంకా అది చూసి పాప అండ్ అలాగే మా ఇద్దరు ఆడబడుచు వాళ్ళ పిల్లలు కూడా ఎక్కేశారు. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇంకొక గేమ్. సో మనకు అక్కడ నెంబర్స్ పడుతూ ఉంటాయి, ఈ లోపల మనం బాల్ వేయాలి. సో లైన్గా ఉన్న అన్నీ పడిపోవాలండి, అప్పుడు మనం విన్ అయినట్టు. అండ్ నెక్స్ట్ అయితే ఇదైతే ఇంకొక గేమ్. సో లోపల పెట్టేసి మనల్ని ఒక 1 మినిట్ పాటు ఉంచేస్తారు, లాక్ చేసేస్తారు. అప్పుడు మనకి ఇలా స్పార్కిల్ లాంటివి పేపర్స్ వస్తాయి అండ్ మనం అగైన్ లెగ్స్తో అంటే మళ్ళీ అవి పైనుంచి పడుతూ ఉంటాయి.
సో వదిన వాళ్ళ పిల్లలు అండ్ పాప అయితే ఎక్కేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మిడిల్ అయితే తీస్తాం అసలు కుదరదు. నెక్స్ట్ అయితే ఇక్కడ చాక్లెట్ గేమ్ ఉంది. సో మనము దాన్ని కార్డ్ని ప్లేస్ చేసిన తర్వాత మనం వన్ టైం ఓన్లీ వన్ అటెంప్ట్లో ఇలా ప్రెస్ చేస్తే ఎన్ని చాక్లెట్స్ వస్తే అన్నీ. అండ్ ఇది ఒక గేమ్. సో నిఖిల్కి కొన్ని గేమ్స్కి ఏంటి అంటే ఇలా ట్యాగ్స్ వస్తాయి. సో ఇవి మళ్ళీ మనం కలెక్ట్ చేసుకొని మన కార్డ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈచ్ వన్కి ఒక ప్రైజ్ ఉండిద్ది, అంటే ఒక 300 టోకెన్స్ అయితే కనుక మనకు ఒక ప్రైజ్, 500 అయితే అలా ఒక ప్రైజ్. ఇప్పుడు నిఖిల్ వాళ్ళవి ఆల్మోస్ట్ 3 టైమ్స్ తీసుకెళ్ళాను, 720 వచ్చినాయండి. కార్డ్లో యాడ్ చేసి ఉంచాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది బిలో 5 ఇయర్స్ వరకు ఎలా ఉంది. సో మా వదిన వాళ్ళ చిన్న పాప అండ్ త్రిష్కాన్ అయితే ఆడిపించేసాము. అండ్ ట్రెండ్ సెట్కి వచ్చిన తర్వాత పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు వెళ్ళినా నేను మా హస్బెండ్ కానీ అండ్ లేదా నేను మా వదిన కానీ డెఫినెట్గా ఈ గేమ్ అయితే ఆడొస్తాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్దండి. మనకు అక్కడ పైన ఒక పాయింట్స్ ఉంటాయి. సో అండ్ సమ్ టైం ఉండిద్ది, ఆ టైం లోపల మనం ఆ పాయింట్స్ ఫినిష్ చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవుతాం, లేదంటే ఇంకా గేమ్ అయిపోయినట్టే. సో చాలా ఫాస్ట్గా ఇస్తున్నాం. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నిఖిల్ అయితే ఈ గేమ్ ఆడాడు. ఇదేంటి అంటే మనకి హోల్స్లా ఉంటాయి, కింద బటన్స్ ఉన్నాయి కదా, సో ఆ బటన్స్లో ఇలా డైనోసార్స్ ఇలా ఉంటాయి. సో ప్రెస్ చేసినప్పుడు అది గనక డెడ్ అయిపోతే మనకి 100 పాయింట్స్, 50 పాయింట్స్ అలా వస్తాయి. ఈ గేమ్ కూడా అక్కడ వాళ్ళు పైన డిస్ప్లేలో చేసినంత పాయింట్స్ వస్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవుతామండి. సో ఇక్కడ నిఖిల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదైతే డైనోసార్ గేమ్. సో ఇంకా దీనికి కూడా మనకి కింద టోకెన్స్ వస్తాయి, అవన్నీ కలెక్ట్ చేసుకొని మనం కార్డ్లో అయితే యాడ్ చేయించుకుంటామే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా పాప అదే ప్లే జోన్లో ఇలా సైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో అక్కడ చిన్న బండి వేసుకొని తోలుతుంది, అదైతే అసలు లాగలేకపోతుంది. ఇంకా చిన్న వీడియో అయితే తీశాను. అండ్ ఈ గేమ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. మనకి స్మాల్ బాల్స్ ఉంటాయి, మనం ఇలా బీట్ చేసిన వెంటనే 4 ఉన్నాయి కదా, సో 4 పడిపోవాలి, అప్పుడే మనకి పాయింట్స్ అయితే యాడ్ అయిపోతాయి. అండ్ ఇది ఒక గేమ్. సో ఫిషెస్ గేమ్, జస్ట్ మనకు ఒక థ్రెడ్ ఉండిద్ది, ఆ థ్రెడ్తో మనం ఆ ఫిషెస్ని లాగాలి. అండ్ చిన్న పిల్లలకైతే బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఇది ఉందండి. సో ఇలా కూర్చున్న వెంటనే జస్ట్ ఒక రైమ్స్ వస్తాయి, మనకి చిన్నపిల్లల రైమ్స్ ఉంటాయి కదా, ఆ రైమ్స్ వచ్చి మనకి 2-3 మినిట్స్ వరకు ఇలాగే తిప్పుతూ ఉండిద్ది. ఇంకా వీళ్ళిద్దరిని అయితే ఇది ఎక్కిచ్చేసామండి, బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా లాలీపాప్స్ అయితే కొనుక్కున్నారు. పిల్లల్ని గేమ్స్ అన్నీ ఆడిపించేసి ఇంటికి వచ్చేపాటికి 6:30 అయిపోయిందండి. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటి పక్కన పిల్లల్ని పిలిచేశాను బర్త్డే పార్టీకి. అండ్ కొంతమంది ఊరు వెళ్ళిపోయారంట, సో ఉన్న వాళ్ళ వరకు పిలిచి ఒక 10 మెంబర్స్తో అయితే బర్త్డే చేసాము. ఈసారి నిఖిల్ని 7th బర్త్డే కదా నాన్న, నీకు ఎటువంటి కేక్ కావాలని అడిగితే వాడు క్రికెట్ కేక్ కావాలన్నాడు. బాయ్స్కి ఎంతైనా క్రికెట్, ఫుట్బాల్ లేదా మోటు పతులు ఇలాంటివే కదా, సో ఇంకా వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇంకా క్రికెట్ కేక్ తీసుకొని వస్తానికి కొంచెం టైం పట్టింది. మేము 6:30 కల్లా ఇవ్వమని చెప్పాము, బట్ వాళ్ళు సమ్ ఫ్రీజర్లో పెట్టాలి సార్ ఒక 2 అవర్స్ అని చెప్పేసి 8కి ఇచ్చారు మనకి. సో ఇంకా వాడి చేత కేక్ కటింగ్ చేయించేసి ఇంకా వాడికైతే మేము అందరం కేక్ తినిపించేసామండి. అండ్ చిన్నపిల్లలకి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ చూసినప్పుడు అసలు ఆపలేము, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతున్నారు. అండ్ నిఖిల్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇయర్, ఎందుకంటే వదిన వాళ్ళ పిల్లలు వచ్చారు కదా. ఎంతైనా బయట వాళ్ళకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దట్టు వాళ్ళ ఏజ్ పిల్లలు కనుక ఉంటే ఆ హ్యాపీనెస్ వేరుండిద్దండి. ఎందుకంటే సేమ్ ఏజ్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ బర్త్డేని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఎందుకు అంటే నిఖిల్ అండ్ మా వదిన వాళ్ళ పెద్ద పాప ఇద్దరు కలిసి బాగా ఆడుకుంటారు, అండ్ త్రిషిక అండ్ మా వదిన వాళ్ళ చిన్న పాప ఒకలా ఆడుకుంటారు.
వీళ్ళిద్దరు చిన్నోళ్ళు కదా, కొంచెం క్యూబ్స్ తో అలా ఆడుకుంటూ ఉంటారు. అండ్ నిఖిల్ అండ్ అలాగే మా వదిన వాళ్ళ పెద్ద పాప వచ్చేపాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అలా చేస్తూ ఉంటారు. అండ్ ఎన్ని ఇయర్స్, 7 ఇయర్స్ కదా అని చెప్పేసి క్లాప్స్ కొట్టేసి ఊ అని చెప్పారుస్తూ ఉన్నాము. అండ్ గుమ్మం దగ్గర ఉన్నది ఏంటి అంటే మా ఇంటి కింద రెంట్కుంటున్నారు కదా వాళ్ళ బాబు, సో చాక్లెట్ తీసుకుని వచ్చాడు పెద్దది, అది ఇచ్చేసాడు బట్ లోపలికి రాడంట, లోపలికి రామని చెప్పి పిలుస్తున్నాను. అండ్ ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి కూడా అస్సలు టైం లేదండి, ఫుల్ ఫంక్షన్స్ హడావిడి. సో జస్ట్ నార్మల్గా పెన్సిల్స్ అండ్ క్రీమ్ బిస్కెట్స్ తీసుకొచ్చి కేక్తో పాటు ఇంకా అవే ఇచ్చేసాను. ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ కొన్నందుకు చాలా బాధపడ్డాను, బట్ అందరూ ఊరెళ్ళిపోయారు కదా, సో ఇంకా ఉన్న పిల్లలకి కేక్, బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ అలాగే పెన్సిల్స్ అయితే ఇచ్చి పంపించేసాము. ఎవ్రీ ఇయర్ మమ్మీ కానీ డాడీ కానీ వస్తారండి బర్త్డేకి, బట్ ఇయర్ రాలేనన్నారు. బట్ నిఖిల్ కాల్ చేసి రామని అనగానే ఇంకా మమ్మీ నేను వస్తున్నాను, డాడీ రావట్లేదని చెప్పింది. కరెక్ట్గా కేక్ కోసే టైంకి ఇద్దరు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక్కడైతే బ్లెస్ చేస్తున్నారు మమ్మల్ని. 3, 2, 1 గో. ఇంకా మమ్మీ వాళ్ళు మేము బ్లెస్ చేసేసిన తర్వాత కేక్స్ మొత్తం కట్ చేసి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇప్పిస్తున్నానండి. ఇక్కడ మా ఇంట్లో ఏంటి అంటే ఫస్ట్ పాపకే ఇప్పించాలి, లేకపోతే అది అలిగి కూర్చునిద్ది. ఒక 1 మంత్ బిఫోర్ నుంచి ఫస్ట్ నాకే ఇస్తావా, నీ బర్త్డే వస్తుంది కదా అన్నయ్య అని అడుగుతూ ఉండిద్ది పాప. అండ్ నిఖిల్ కూడా నేను నీకే ఇస్తాను, నీ బర్త్డేకి నాకు ఇస్తావా అని అలా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇంకా పాపకి ఇచ్చిన తర్వాత వదిన వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి బయట వాళ్ళకి కూడా ఇచ్చేసామండి. ఆ రోజు మదర్స్ డే కదా, సో వెళ్ళిపోవాలంట. నిఖిల్ అండ్ త్రిష్కాని చూస్తుంటే వీళ్ళిద్దరూ చాలా ఫాస్ట్గా పెద్దవాళ్ళు అయిపోయారనిపిస్తుంది. ఇంక ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.